ఏంట్రా ఇంకా నోట్ల బ్రష్ తో చేతులు కాఫీ కప్పు కనిపిస్తున్నారు అవతల కాలేజ్ కి టైం అవట్లా త్వరగా కానివ్వండి ఆ ఇదిగో మర్చిపోయాను ఇవాళ ఫస్ట్ తారీఖు కదా ఈ నెల మీ ఖర్చుకి డబ్బులు ఇవి చాలా ఉన్నాయా నోరు మూసుకుని లోపలికి వెళ్ళండి చాలదట చాలదు సర్దుకోవడం నేర్చుకోండి రోజు ఒకరు గుర్తు చేయాలి కాలేజీకి టైం అవుతుంది చరదా ఏమిటమ్మా ఈ రోజు నీకు కాలేజీ లేదా మాకు ఇవాళ హాలిడే అన్నయ్యా అంటే అన్నయ్యకి కాలేజీ నీకున్నప్పుడు అన్నయ్యా బాగా నేర్చారు కాలేజీకి వెళ్తావా లేదా వెళ్తానన్నయ్యా త్వరగా రెడీ అయ్యి బయలుదేరు మరి నా పాకెట్ మనీ మొత్తం నెలకి సరిపడా మొహమాట ఇష్టపడి తిని కష్టపడి పని చేయమన్నారు ఇంకెవ్వరు మీరా తిండి తిన్న లేరు పని చేయను లేరు బాబు బాబు మీరున్నారు కాబట్టే ఈ ఇల్లు ఇల్లులాగుంది అదే మాట రంగయ్య ఇంకెప్పుడు ఆ మాట అనుకో పిల్లలు రత్నాలు ఆ సరే త్వరగా వంట చేసి క్యారియర్ రెడీ చేయి నాన్నకి భోజనం తీసుకెళ్ళాలి అట్టాగే బాబు అబ్బా దీని సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి దాని సంగతి చూడు అమ్మా డిఎస్పి గారు మిమ్మల్ని చూడాలని వచ్చారు రమ్మను అలాగే చూడు ఈ కలర్ కాంబినేషన్ కొంచెం మార్చాలి వన్ అవర్ లో రెడీ అవ్వాలి త్వరగా నమస్కారం మొన్న బాపూజీ హర్జన హాస్టల్ నిర్వహణలోని అవకతవకలు అనే హెడ్లైన్ క్రింద మీరు రాసిన ఆర్టికల్ ఆధారంగా చేసుకుని మేము హాస్టల్ మీద దాడి చేసి ఆర్గనైజర్ని అరెస్ట్ చేసామమ్మా మీరు రాసినట్టుగానే వాళ్ళు పిల్లల కోసం గ్రాంట్గా వస్తున్న బియ్యం పుస్తకాలు నూనె అన్ని బజార్లో అమ్ముకుంటున్నారని మా విచారణలో తేలింది అవునమ్మా ఈ విధంగా మా డిపార్ట్మెంట్ హెల్ప్ చేసిన మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్పని మా ఎస్పీ గారు నన్ను పంపించారమ్మా థ్యాంక్స్ దేనికండి కనిపించిన నిజాన్ని నిర్భయంగా రాయటం కలం పట్టిన ప్రతి జర్నలిస్ట్ డ్యూటీ నా డ్యూటీ నే చేశాను రండి కాఫీ తీసుకుందరు గాని మీరు ప్రశ్న చాలా శ్రద్ధగా చూసుకుంటారనుకుంటాను ఈ ప్రశ్న ఆరో ప్రాణం సిల్లర్ లేదు అంటే తర్వాత ఇస్తావనుకున్నా ఇప్పుడు ఇవ్వని పొమ్మంటావా ఇదిగో నాకు సిర్రెత్తించు బాక సీకాకైపోద్ది మర్యాదగా నాకు ఇవ్వాల్సిన 20 రూపాయలు ఇస్తావా లేదా అరిచిమంటావా 20 రూపాయలు అండి మా నేను ఇవ్వాల్సిన ప్రవేశలేగా అట్టారా దారికి ఇప్పుడు నువ్వు అన్నమాట అందరూ విన్నారు అందరూ నాకు సాధికమే త్వరగా నా ప్రవేశలేక చేయి ఇదిగోనమ్మా నీ 10 పైసలు నీకు దండం నన్ను సుర్రెత్తించు సీకాకైపోయింది బాబు ఇంటికి దారి చెప్తారా ఈ అడ్రస్ స్ట్రైట్ గా వెళ్ళు మళ్ళీ లెఫ్ట్ కి వెళ్ళు రైట్ కి వెళ్ళు లెఫ్ట్ కి వెళ్ళు రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళాలి ఓకే వస్తానండి రేయ్ నాటుకోడిరా రోస్ట్ చేద్దామా ఫ్రై చేద్దామా రెండు చేద్దాం గురు ఎవరు నువ్వు రాముణ్ణి సైకిల్ రాముణ్ణి సైకిల్ ఇది ఆఫ్టర్ ఆల్ సైకిల్ కాదురా 6 కోట్ల మంది అభిమానించే సైకిల్ తప్పుకో ఒక్కసారి అడ్డుపడ్డాక అంత తేలిగ్గా తప్పుకోను ఇంతకాలం మీరు చేసిన అల్లరి అక్రమం ఆపడానికే సైకిల్ ముందుకొచ్చింది ఇది డొక్కు సైకిల్ కాదు మిస్టర్ గట్టి సైకిల్ దీని చావ ఇంతకు ముందు చాలా మంది చూశారు ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఈ బరువు మేడం
సైకిల్ కాదులే నా సైకిల్ లాగి ఇచ్చేయి మీరు బాగుంది ధరలు కూడా బాగుంది మరి సీటు మన సైకిల్ దెబ్బ అదిరింది గురు హలో సైకిల్ 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 అమ్మాయి ఎవరు నువ్వు అమ్మాయి అని పిలిచి ఎవరు నువ్వు అనుడతావే అమ్మాయినే కనపట్టాలా అలాగా ఎవరు మంది సింగరపాలెం ఫేస్ చూడగానే అనుకున్నా ఇంతకీ ఈ ఊళ్ళో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నేనా ఇక్కడికి ఇంటికి నువ్వెందుకు ఆడా మా బాబాయ్ పనిచేస్తున్నాడు ఓహో అలాగా సరే సరే నేను ఆ ఇంటికి వెళ్తున్నాను రా నా సైకిల్ ఎక్కు ఇదిగో అబ్బాయో సైకిల్ టైర్ నీకు ఎక్కొచ్చా ఇదిగో చూడు మన సైకిల్ నిన్న మీ చెడ్డవాడు లేడు నమ్మకుండా బాగుపడ్డవాడు లేడు రా సైకిల్ ఎక్కు రథం మీద కూర్చున్న అమ్మోర్లా ఇంకా సైకిల్ మీద కూర్చున్నావే దిగో ఇదే ఇల్లు అయ్యో ఇంత పెద్దే అమ్మా సీత బాబాయ్ ప్రయాణం బాగా జరిగిందమ్మా ఈ ఊరు దాకా బాగానే వచ్చాను చెడు దిగంగానే ఎవరో రౌడీ ఏదో లాంట పడ్డారు ఈ బాబాయ్ సీత కట్టి నన్ను ఇక్కడ తెచ్చారు మా అన్న కూతురు బాబు చెప్పింది చెప్పింది లోపల తీసుకెళ్ళు రామ్మా అమ్మా మా సీత దండమెట్టరే దండాలమ్మా నీ గురించి రంగయ్య చెప్పాడమ్మా పాపం ఈ మధ్యనే మీ నాన్నగారు పోయారటగా అవునమ్మా పుట్టి తొందర మడిచి నాకు పెళ్లి పెటాకులు చేసి కదా తీరుబడికి వెళ్ళొచ్చు కదమ్మా తొందరపడి పోయాడు మాటగారివే మా ఇంట్లోనే ఆ పని ఈ పని చూసుకుంటుందో గాని లోపలికి వెళ్ళమ్మా మన ఇంట్లో ఇంతమందికి పని ఎక్కడుందమ్మా ఈ అమ్మాయి మనకు అనవసరం ఇదిగో అబ్బాయో నోటి కాడ కూడి చెరగొట్టమాక నాకు అన్ని పనులు మా బాగా వచ్చు తెలుసా నేనంత పనిమంత్రాల్లో ముందు ముందు నీకే తెలుస్తుంది నొక్కుర్రొచ్చించి మాకు చిక్కకైపోతుంది ఫోన్లే రాము ఆ అమ్మాయికి రంగయ్య తప్ప నానే వాళ్ళు ఎవరున్నారు సర్లే కావాలంటే గిరిజక్కల ఇంటికి పంపిద్దాం రాము గిరిజ పేరు ఇంట్లో వినిపించడానికి వీల్లేదు అమ్మా ఇన్నేళ్ళు గడిచినా ఇంకా నీకు గిరిజక్క మీద కోపం పోలేదమ్మా తల్లికి బిడ్డకి మధ్య ఈ మంచుతారు ఎందుకమ్మా